हाई फ्रेंड्स, वेलकम बैक टू स्मार्ट प्रिया व्लॉग्स एंड आइडियाज़। ई वीडियो लास्ट एक अक्षराभ्यास चेप्चा सो अभी वीडियो चुनाव। सो लास्ट अक्षराभ्यास कोसम मेमे बासरा को वेलाम। इंकेला मार्निंग मार्निंग स्टार्ट मार्निंग फाइव अला अरउंड फाइव के अला स्टार्ट अड़क एटा वेल्पयां। सो जर्नी एला स्टार्टने वीडियो चूपान చూసేయండి। సో మేము ఇంటి దగ్గర అయితే ఇంకా రెడీ అయిపోయి ఇలా స్టార్ట్ అయిపోయాం। సో కరోనా టైంలో కదా ఇంకెలా లేట్ అయిపోతుంది అనుకుంటున్నాం, బట్ ఏంటంటే పాపకి ఇంకొక వన్ వీక్కి పాప ఫోర్త్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయింది। సో అందుకని బిఫోర్ ఎక్స్ట్రా అభ్యాసం చేయించాలి కదా, సో అందుకని మేము నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాము। సో ఇందుకని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం। సో లాస్ట్ అయితే స్టార్టింగ్ అంతా నిద్రపోతుంది, ఇక్కడ లాసియా పడుకోంది కదా వాళ్ళ మామయ్య మీద పడుకొని, ఇంకా లాసియా వాళ్ళ మామయ్య అందరు నిద్రపోతున్నారు। సో ఫైనల్గా మేమైతే బాస్రాకి రీచ్ అయిపోయాం। సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్ళాలా ఏంటి అనేది మాకు చాలా డౌట్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే కావాల్సినవన్నీ అక్కడే దొరుకుతాయి, సో నో ప్రాబ్లం। ఇక్కడైతే నేను మా అమ్మ లాస్యా వెయిట్ చేస్తున్నాం। సో ఇక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు మేము ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాము। మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ ఇద్దరు వెళ్ళి ఇక్కడ టికెట్స్ దొరుకుతాయి, 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాము। సో ఆ టికెట్ కోసం వాళ్ళు వెళ్ళారు। ఈలోపు మేమిద్దరం ఇలా ఫొటోస్ దిగాము। నేను లాస్యా చూశారు కదా, లాస్యా ఎంత సీరియస్గా ఉందో ఎందుకో తెలుసా మీకు, లాస్యాకి ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు। సో అందుకని లాస్యా చాలా సీరియస్ ఫేస్ పెట్టింది, బట్ అప్పటికీ లాస్యాని కూర్చేయడానికి ఆ బబుల్స్ వస్తాయి కదా, సో అది ఆల్రెడీ ఒకటి తీసిచ్చాను। ఇంకా అక్షరాభ్యాసం లోపల చేస్తారు, 1000 రూపీస్ టికెట్, అక్కడికైతే మన ఫోన్ అయితే అలా ఉండదు। సో ఇవి పిక్స్ అనేవి వాళ్ళు తీశారు, సో అక్కడ ఒక కెమెరామ్యాన్ ఉంటాడు, ఆ పిక్స్ తీసి మనకి మనీ తీసుకొని 200 రూపీస్ ఇలా పిక్స్ ఇచ్చారు। సో ఆ పిక్స్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను। సో ఫైనల్గా అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొంచెం ఫ్యామిలీ పిక్స్ అయితే దిగాము, అక్షరాభ్యాసం చేశారు, ఇలా కంప్లీట్ అయిపోయింది। చూసారు కదా ఇలా ఒక ఫ్యామిలీ పిక్ తీసుకున్నాం। అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది, పెద్ద క్రౌడ్ కూడా లేదు, ఎందుకంటే మేము 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి క్రౌడ్ తక్కువ ఉంది। సో 100 రూపీస్ అండ్ రూపీస్ టికెట్స్లో అయితే కొద్ది క్రౌడ్ ఎక్కువ ఉండొచ్చు మేబీ, బట్ మేమైతే అంత ఛాన్స్ తీసుకోలేదు। మనీ గురించి అయితే ఎవరు చూడరు కదా, బట్ ఏంటంటే కరోనా టైంలో ఇంకా తప్పదు, ఇంకా కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసాం। సో బయటకు వచ్చినాక ఇంకా లాస్యా అయితే బయట ఉన్న షాప్లో బొమ్మలన్నీ కావాలన్నీ ఫుల్ ఏడుస్తుంది, ఒకసారి మీరు చూసేయండి, చూసారు కదా లాస్యా అయితే ఫుల్ ఏడుపులో ఉంది కావాలి కావాలని। అప్పటికీ లాస్యాకి ఇంకా తీసిస్తూనే ఉన్నాం। చూసారు కదా లాస్యా ఫేస్ ఎలా పెట్టిందో, బొమ్మల కోసం ఒక్కటే సతాయించుడు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది। చూసారు కదా ఇక్కడ షాప్లో మనకి బయట 100 రూపీస్ దొరికాయి, ఇక్కడ 300 అమ్ముతున్నారు। సో అందుకని మేమేం చెప్పామంటే ఇంట్లో చాలా ఉన్నాయి కదా, సో ఆడుకుందువు, బట్ బయటకు వెళ్ళి నాకు తీసిస్తానంటే ఒప్పుకోలేదు, ఈ షాప్లోని తీసుకోవాలి ఈ షాప్లోని తీసుకొని కాల్ చేసింది। సో ఎలాగోలాగలా లాస్యాని సర్ది చెప్పి ఇంకా బయటకు తీసుకొచ్చేసాం। ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఆల్।